హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పిల్లలకి పాక్సీ తయారు చేసేటప్పుడు మనకు ఉదయం ఏ హడావిడి లేకుండా ఈజీగా తయారు చేసుకునే సేమియా ఉప్మా రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మామూలుగా సేమియా ఉప్మా అంటే కొంచెం చికటి ఉంటుపోయేలాగా ఉంటుంది ఇలా అంటుకోకుండా విడివిడిగా సేమియా వచ్చేటట్టు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చితే లెక్చర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో పైన కామెంట్ చేయండి ఇంతకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని ఇవి సేమియాలు రోస్ట్ చేయను అనమాట మామూలుగా పచ్చి సేమియా అనమాట మామూలుగా మార్కెట్లో మనకి రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది అంటే వేయించిన సేమియా అనమాట ఇక్కడ నేను పచ్చి సేమియాను తీసుకుని కడాయిలో వేసుకుని ఇలా చెంచాతో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ సేమియాను కలర్స్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుని ఈ సేమియాను ఉడికించుకోవాలి ఎంత అయితే ఉడకగలవు అంత నీళ్లు పోసేసుకుని చెంచాతో ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల సేమియా అనేది చెప్పబడకుండా ఉంటుంది ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని సేమియాను ఉడకనివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మన సేమియా అనేది ఉడికింది సేమియాను ఒకదాని పోకుండా ఉండడానికి ఒక టీ స్పూన్ మంచి నూనెను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన నూనె అనేది సేమియానికి బట్టి ఉపతనకు కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట ఈ సేమియాలను మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు సేమియాలో ఉన్న మైదాపిండిని తొలగించుకోవడానికి నీటిని పోసేసుకోవాలి పోసేసుకుని ఆ నీటిని వాప్ చేసి ఈ సేమియాను ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు కూడా నీటిని బాగా పోసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకుని అలా వాష్ చేసుకునే వల్ల కింద నీళ్ళనేది పోతాయి అనమాట ఒక గిన్నె పైన పెట్టుకొని ఈ సేమియాని కొంచెం గాలి తగలినివ్వాలి అప్పుడు కొంచెం పొడిగా తయారవుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని తగినంత నూనె కోసుకొని వన్ టీ స్పూన్ వరకు ఆ వాళ్ళను వేసుకుని ఇప్పుడు పల్లీలను వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ పల్లీలను ఖచ్చితంగా వేగనివ్వాలి వేగడం వల్ల పల్లీలకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట పచ్చిగా ఉండకుండా కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ శనగపప్పును వన్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయన ముక్కలుగా కట్ చేసుకుని ఒక పది పచ్చిమిరపకాయను వేసుకుని కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకును కూడా వేసుకుని చంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేగనివ్వాలి ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని చివరిలో వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిరపకాయలను ముందే వేసుకుంటే మాడిపోతాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లవిల్లిపాయ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పొయ్యేవరపు చెంచాతో కలుపుతూ మంచిగా సువాసన వచ్చే వరకు వెతుక్కోవాలి ఇప్పుడు తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ మనము ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం నీరు ఆర్చేసి కొంచెం ఆరబెట్టుకున్న సేమియాను ఇందులో వేసేసి చెంచాతో బాగా మిక్స్ చేసేసుకోవాలి మన తాలింపు మొత్తం మన సేమియాకి పట్టేటట్టు ఉప్పు కారం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ప్లేట్లోకి తీసుకుంటే మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చూడండి మన సేమియా ఉప్మా అనేది ఎంత కలర్ఫుల్గా తయారైందో ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మరీ అంటుకోకుండా చక్కగా ఉడికిపోయి ఒకదానికొకటి అంటుకోకుండా పొడిగా ఎంత బాగా